हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल उषा स्मार्ट वीडियोस। नेनु मीकु ई रोजु मंची रेसिपी चूपिस्तारंडी, अंदरू इष्टपड़े रेसिपी जुन्नु रेसिपी अंडी। ई रेसिपी चाला बागुंटुंदी, इदी इष्टपड़िन वारु एवरू उंडरु। मरि ई जुन्नुनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। वाटर एक्कुवगा वच्चेयकुंडा नोट्लो पेडिते करिगि एला स्मूत्गा जुन्नु वच्चेला एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి। ఈ జున్ను కోసం నేను ఎలాంటి పౌడర్ ని కాని వాడట్లేదు, పాలను మాత్రమే యూస్ చేస్తున్నాను। జున్ను పాలు, జున్ను పాలతో పాటు నార్మల్ గా ఉండే పాలు, ఈ రెండింటిని కూడా యూస్ చేస్తున్నానండి। ఇక్కడ నేను 1 లీటర్ జున్ను పాలను తీసుకున్నాను। 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి పాలు తీసుకున్నాను। ఇవి సెకండ్ డే పాలండి, రెండో రోజు పాలు। మనం ఫస్ట్ డే పాలు గనుక తీసుకుంటే 1 లీటర్ కి 1 లీటర్ నర్ పాలు తీసుకోవాలండి। మామూలు పాలు మిక్స్ చేయడానికి ఈ విధంగా నేను ఇక్కడ 1 లీటర్ పాలకి 1/3 లీటర్ పాలు తీసుకున్నాను। ఇక్కడ చూడండి, 1/3 లీటర్ పాలని తీసుకున్నాను। బెల్లాన్ని 1/2 కిలో వరకు తీసుకున్నానండి। బెల్లం అనేది మరీ ఎక్కువగా అయితే జున్ను నీర్ల అయిపోతుంది, ఇది చూసుకోండి। బెల్లం మరీ ఎక్కువగా అవ్వకూడదు। నేను ఇక్కడ పంచదారని యాడ్ చేయడం లేదు, కొంతమంది పంచదారని కూడా వేసుకుంటారు, అలాంటప్పుడు బెల్లాన్ని తగ్గించుకోవాలి। నేను ఇక్కడ ఓన్లీ బెల్లంతో మాత్రమే చేస్తున్నానండి, కాబట్టి నేను ఎలాంటి షుగర్ ని యూస్ చేయడం లేదు। ఇలా పాలన్నింటిని బెల్లంలో వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। బెల్లం గనుక కాస్త గట్టిగా ఉండి కరగకపోతే చేతితో మిక్స్ చేసుకొని కాస్త చిదుగుతూ మిక్స్ చేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది। ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకొని ఈ విధంగా చిదుముతూ మిక్స్ చేసుకోవాలండి। బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం తీసుకున్న ఎక్స్ట్రా నార్మల్ పాలుని జున్ను పాలలో వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా కలిసి విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి। ఇలా వడగట్టుకోవడం వల్ల మనం బెల్లం వేసాం కదా, అందులో ఉన్న ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే మనకి ఉండిపోతుందండి వడజల్లలో। ఇప్పుడు ఈ వడగట్టుకున్న పాలని ఒక పెద్ద గిన్నెలో పోసుకోవాలండి, ఎందుకంటే మనకి కుక్ అయినప్పుడు పైకి వస్తుంది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నెలోనే వేసుకోవాలండి పాలను। ఇలా పాలన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి, జీరాను కూడా వేసుకోవచ్చండి। ఇవి రెండు వేసుకుని ఈ విధంగా మనం పాలతో తీసుకున్న గిన్నె కంటే మనం స్టవ్ పై పెట్టుకున్న పాత్ర అనేది పెద్దగా ఉండాలి। ఆ విధంగా పెద్దగా ఉన్న గిన్నెలో వాటర్ ని పోసుకొని అందులో ఒక స్టాండ్ ని పెట్టి ఆ స్టాండ్ పైన మనం తీసుకున్న గిన్నెతో పాలను పెట్టుకోవాలి। పాలను పెట్టుకొని ఈ విధంగా మూతను పెట్టి ఒక బరువుని దీనిపైన ఉంచాలండి। ఉంచిన తర్వాత పైన ఆవిరి అనేది బయటకు వచ్చేయకుండా దానిపైన ఇంకొక మూత అనేది పెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి జున్ను అనేది। నేను ఇక్కడ 1/2 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా ఆవిరి అనేది మన చేతికి తగలకుండా జాగ్రత్తగా తీసుకుని ఒక స్పూన్తో లేదా ఒక నైఫ్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి। ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న స్పూన్ కానీ నైఫ్ కానీ అడుగున పాలలా అంటితే మరి కాసేపు ఉడకనివ్వాలి, లేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను మొత్తంగా 40 మినిట్స్ టైం పట్టిందండి జున్ను ఉడికేసరికి। చూడండి ఎంత స్పాంజీగా ఎంత చక్కగా ఉందో, మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి।